ఈరోజు నేను పచ్చిరయ్యలు, గుడ్లు, బెండకాయ పులుసు పెడుతున్నానండి. అన్నీ కోసి పెట్టుకున్నాను. బెండకాయ పలంగా వేసుకుంటున్నాను, వేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, గుడ్లు, పచ్చిరయ్యలండి. ఇప్పుడు వండే విధానానికి వెళ్ళిపోదాం. పొయ్యి మీద దాగ పెట్టానండి, మట్టి దాక. పొయ్యి అంటిచ్చాను, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. సరిపడా ఆయిల్ పులుసుకి. వేడి అవ్వాలండి బాగానే. గుడ్లు అయితే ఆపట్లేదండి, నేను మామూలుగానే పులుసు పెట్టేస్తున్నాను. ఎప్పుడో కొన్నానండి ఈ కుండ, ఈ దాకలో మా పిల్లలు ఇందులో వండుతుంటే తినట్లేదని పక్కన పడేసాను. ఇప్పుడు ఎవరు లేరని వండుతున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇందులో ఆయిల్ వేడవింది. ఉల్లిపాయలు వేస్తాం కదండి, కొంచెం పసుపు వేసుకుందాము. ఒక చిన్న స్పూన్. బాగా వేగిపోవాలి ఇవి. వేగడానికి టైం పడుతుందండి, ఎందుకంటే మట్టి దాక కదా, బాగా హీట్ అవ్వాలి దగ్గరికి వేగటానికి, ఎర్రగా వేగటానికి. ఎర్రగా వేగిపోయినాయండి. పచ్చిరయ్యలు వేసుకుందాము. పచ్చిరయ్యలు అండి ఫ్రిడ్జ్లో పెట్టాను, ఐస్ కట్టింది. సౌండ్ వచ్చేస్తుందండి, మోటార్ వేసాను వాటర్కి. బెండకాయలు కూడా వేసేద్దామండి. ఉప్పు, పసుపు, ఆల్రెడీ ఉల్లిపాయలు వేసాను కదా, ఉప్పు వేసుకుందాము. కారం అండి రెండు స్పూన్లు, ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. 10 నిమిషాలు మగ్గాలి. వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందాము. తేజ్ చేసుకుంటానండి, తేజ్ చేసుకోవాలి. పులుసు వేస్తానండి. ఇప్పుడు గుడ్లు కూడా వేసేసుకుందాము. ఉడకబెట్టి నాట్లు పెట్టాను, ఎంత అండి ఆపలేదు. బెండకాయ ఎండిపోయింది, వేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని మరగనిద్దాము. అయిపోయిందండి పచ్చిరయ్యలు, కోడిగుడ్డు, బెండకాయలు పులుసు అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సారీ,
ధనియాల పౌడర్ అండి కొంచెం, అంటే రుచి బాగుంటుంది. జీలకర్ర పౌడర్ ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామా. అయిపోయిందండి గుడ్లు, పచ్చడేలు, బెండకాయ పులుసు. స్టవ్ ఆఫ్ చేసేద్దాము.